Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేన వర్సెస్ బ్రాహ్మణ సంఘాలు, చిరంజీవి గరికపాటి వివాదం పొలిటికల్ టర్న్. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి మధ్య చిన్న వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. సాధారణంగా కోట్లాది మంది అభిమానం మెగాస్టార్ చిరంజీవికి సొంతం. కేవలం నటుడిగానే కాదు, రాజకీయంగా సామాజిక సేవలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం సినీ రంగం పెద్దగా చిరును అంతా గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య కోట్లలో ఉంటుంది. వెండి తెరపై నటిస్తున్న చాలామంది హీరోలు హీరోయిన్లు సైతం చిరంజీవిని అభిమానిస్తూ ఉంటారు. రాజకీయాలకు ప్రస్తుతం ఆయన దూరంగా ఉన్నా ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. వర్ధమాన నటీనటులు, ఇతర ఆర్టిస్టులు, రాజకీయ నేతలంతా చిరంజీవితో సెల్ఫీలో దిగేందుకు ఇష్టపడతారు. జెండర్తోనూ వయసుతోనూ సంబంధం లేకుండా చిరంజీవితో చేయి కలపాలని ప్రయత్నిస్తారు. అదంతా సినిమా అభిమానమే కాదు, చిరంజీవి అనే వ్యక్తికి లభించే అరుదైన గౌరవం అని చెప్పాలి. అలాంటి పరిస్థితే తాజాగా హైదరాబాద్లోని అలయ్ బలయలో చోటు చేసుకుంది. అభిమానులు చిరంజీవిని చుట్టముట్టడంతో ప్రవచనకర్త గరికపాటి ప్రవచనాలకు ఇబ్బంది కలిగింది. దీంతో నేరుగా చిరంజీవి మొహం మీద ఆయన సున్నితంగా చెప్పారు. మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్ళిపోతాను అంటూ హెచ్చరించారు. దీంతో ఇష్యూ వివాదాస్పదమైంది. అయితే వివాదం అప్పుడే సద్దుమణిగేది. కానీ గరికపాటిపై నాగబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆ వెంటనే చిరంజీవి అభిమానులు రియాక్ట్ కావడం, అటు బ్రాహ్మణ సంఘాలు స్పందించడంతో వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిజం చెప్పాలి అంటే ఇది చాలా సున్నితమైన అంశం. గరికపాటి తన అవధానం ప్రారంభించేసరికి మరోవైపు చిరంజీవితో అభిమానులు ఫోటోలు దిగుతున్నారు. ఇది ఆయన కొంచెం ఇబ్బంది కలిగించింది. దీంతో గరికపాటి అసహనానికి గురయ్యారు. మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్ళిపోతాను అంటూ అలక హెచ్చరికలు చేశారు. దీంతో అక్కడున్న వారు సముదాయిస్తే కానీ శాంతించలేదు. ఇబ్బందిని గమనించిన చిరంజీవి ఫోటో సెషన్ నిలిపివేసి గరికపాటి పక్కకొచ్చి కూర్చుని వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ ఎపిసోడ్ ముగిసింది అనుకున్నారు అంతా. కానీ మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. చిరంజీవిని చూస్తే ఏ పార్టీ వాడికైనా ఈ పార్టీ అసూయ ఉంటుందని కామెంట్స్ చేశారు. ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయ పడడం పరిపాటే. ఇక నాగబాబు కామెంట్ చేయడంతో మెగా అభిమానులు, జన సైనికులు ఓ రేంజ్లో గరికపాటిపై పడ్డారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం కామెంట్లు పెడుతున్నారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. సినిమాల పేరుతో వ్యాపారం చేసుకునేవాడికి, ప్రవచనాలు చెప్పే పండితుడికి పోలికేంటని ప్రశ్నిస్తున్నాయి. వివాదాన్ని మరింత జటిలం చేశాయి. వాస్తవానికి ఇదో సున్నితమైన అంశం. అలయ్ బలయ్ అంటేనే అందరితో కలిసిపోవడం. చిరంజీవి లాంటి వ్యక్తి వస్తే అభిమానులు ఆ మాత్రం ఎగబడతారు. ఆ సమయంలో గరికపాటి చమత్కారంగా వ్యవహరించాల్సి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. అయితే చిరంజీవి హుందాగా వ్యవహరించి వివాదాన్ని అక్కడితో ముగిసేలా చేస్తే నాగబాబు దానికి ఆజ్యం పోశారు. దీంతో అది పొలిటికల్ వార్గా మారింది.